రైట్ ప్రతిరోజులాగా ఈ రోజు కూడా పలు కీలక అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ తన విశ్లేషణ మనకు అందించబోతున్నారు. అయితే ముందుగా ఏ అంశాలకు సంబంధించి ఆయన విశ్లేషణ అందించబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణ రాజకీయాల్లో రోజుకు అంశం హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం హైలైట్ అయింది, ఎందుకు ఐటీఐఆర్ను కేంద్రం హైదరాబాద్కు రద్దు చేసింది, దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా ఇటు అధికార పక్షం టీఆర్ఎస్తో పాటు అటు విపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని నిలదీసి ఎన్నికల్లో కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుండగానే ఇటు కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ మరోసారి బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు కోచ్ ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ రద్దు చేసింది, ఇస్తాం పార్లమెంట్ సాక్షిగా ఇస్తామని చెప్పినటువంటి అంశాన్ని ఏ రకంగా రద్దు చేస్తుంది అన్న దానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణలో మనం చూద్దాం. ఇక మరో అంశం చూసుకుంటే ఈజ్ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ కేవలం 24వ ర్యాంకుకు పరిమితమైంది. దేశంలో 10 లక్షలకు పైబడి ఆలోపు జనాభా ఉన్న 111 నగరాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు అక్కడ మున్సిపాలిటీల పనితీరుపై సర్వే చేసి నిర్ధారించిన ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ రెండు విషయాల్లో కూడా తెలంగాణలోని నగరాలు చాలా వెనకబడి ఉన్నాయి. పెద్ద నగరాల్లో హైదరాబాద్ 24వ ర్యాంకుకు పరిమితం కాగా 10 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో వరంగల్ 19, కరీంనగర్ 22వ స్థానాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి. గతంలో చూసుకుంటే మెరుగైనటువంటి స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఎందుకు లివింగ్ ఆఫ్ స్టాండర్డ్స్లో వెనకబడినటువంటి సిచ్యువేషన్, కారణాలు ఏంటి అన్నదానికి సంబంధించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణలో మనం తెలుసుకుని వినే ప్రయత్నం చేద్దాం. ఇక కోవిడ్కి సంబంధించి కూడా భారత్ బయోటెక్తో పాటు ఇతర సంస్థలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక సర్వేలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ నగరంలో 75%కి పైగా కరోనా వచ్చిపోయింది, అందులో 75% మందికి తమకు కరోనా వచ్చిందన్న విషయమే తెలియదంటూ కూడా ఆ సర్వే తెలిపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అంటే హైదరాబాద్ వాసులు పూర్తి స్థాయిలో ఇమ్యూనిటీ, హర్డ్ ఇమ్యూనిటీ అనేది వచ్చేసినట్టేనా అన్నదానికి సంబంధించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటల్లో ఆయన విశ్లేషణ మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజెంట్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్లో ఒకటైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అక్కడ ప్రజెంట్ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం బంద్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే విశాఖ ఉక్కును మనం కాపాడుకోలేమా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, ఏం చేయాలి, ఏం చేస్తే విశాఖ ఉక్కును మనం కాపాడుకోగలం అన్నదానికి సంబంధించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన విశ్లేషణ మనకు అందించబోతున్నారు. సార్, ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటిదాకా ఐటీఐఆర్ సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిగితే ప్రజెంట్ రైల్వే కోచ్కు సంబంధించి కేంద్రం తీసుకున్నటువంటి డెసిషన్ మీద ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర విపక్షాలు అందరూ కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. అసలు కేంద్రం తీసుకున్న డెసిషన్ ఏ రకంగా చూడొచ్చు, అలాగే ఈ చర్చని? చాలా అన్యాయమైంది, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చాలా ఏళ్ళుగా దశాబ్దాలుగా వస్తుంది డిమాండ్. ఇప్పుడు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీయే కాదు, మీకు కాజీపేట్ రైల్వే జోన్ కొరకు డిమాండ్ ఉంది, రైల్వే యూనివర్సిటీ కొరకు డిమాండ్ ఉంది. సో ఇవన్నీ కూడా పక్కకు పోయాయి మీకు. అలాగే 8 పెండింగ్ లైన్స్, ఇంతవరకు నిధులు లేవు, 2 కొత్త లైన్స్కు నిధులు లేవు. సో ఆఖరికి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పూర్తి కాలేదు, ఫేజ్ 3 దిక్కే లేదు. సో కంప్లీట్గా తెలంగాణ పట్ల నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా దిక్కు లేదు, వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశారు. సో రద్దు ఎందుకు చేశారంటే ల్యాండ్ ప్రెషర్ ఉంది కనుక రద్దు చేశారని చెప్పారు అని కేంద్ర మంత్రి ఇచ్చిన ప్రకటన. ఇప్పుడు బీజేపీ నాయకులు రకరకాల కథలు చెప్తున్నారు, కానీ మీకు అధికారికంగా రవిశంకర్ ప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్లో ల్యాండ్ ప్రెషరు వల్ల ఇవ్వలేకపోయాం. ల్యాండ్ ప్రెషర్ వల్ల ఎక్కడ ప్రెషరు, బెంగళూరు, హైదరాబాద్ కాదు. సో బెంగళూరుకు ఐటీఐఆర్ ఇవ్వనప్పుడు హైదరాబాద్ కూడా ఇవ్వకూడదు అనే ఒక రాజకీయ దురుద్దేశంతో హైదరాబాద్కు అన్యాయం చేశారు. సో ఇప్పుడు ఐటీఐఆర్ఏ కాదు, మీకు విభజన చట్టంలో చాలా స్పష్టంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా రైల్వే లైన్ల ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని ఉంది. ఈవెన్ ఫస్ట్ బడ్జెట్ ఆఫ్టర్ 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారులకు, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అధికారులకు వచ్చాక స్పష్టంగా బడ్జెట్ ప్రసంగంలో మీకు కేంద్ర రైల్వే మంత్రి చెప్పింది, విభజన చట్టానికి లో పేర్కొన్న దానికి అనుగుణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ దిక్కులేదు. కానీ విచిత్రం ఏంటంటే ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెట్టడంలో మాత్రం సికింద్రాబాద్ సౌత్ రైల్వేను ఫస్ట్ ఎంచుకున్నారు. ఇప్పుడు అత్యధికంగా ప్రైవేట్ రైళ్లు
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ప్రవేశపెడుతున్నారు. అంటే రైళ్లు అమ్మటానికి, రైల్వే ఆస్తులు అమ్మటానికి, రైల్వే లైన్లు అమ్మటానికి, ఆఖరికి రైల్వేలను తెగనమ్మటానికోమో హైదరాబాదును ఎంచుకుంటున్నారు. కానీ రైల్వే లైన్ల అభివృద్ధికి, కొత్త లైన్ల ఏర్పాటుకు, కొత్త సేవలు ఏర్పాటు చేసేందుకు, కోచ్ ఫ్యాక్టరీలకు, రైల్వే యూనివర్సిటీలకు, రైల్వే జోన్లకు మాత్రం తెలంగాణ ప్రియారిటీ కాదు. సో రైల్వే ఆస్తులు కల్పించడానికి ప్రియారిటీ కాదు, ఆస్తులు అమ్మటానికి తెలంగాణ ప్రియారిటీగా మారిపోయింది. సో దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది 120 ఎకరాలు మేము సేకరించామని. రాష్ట్ర ప్రభుత్వం ఒక సహకారం లేదు అనేది ఒక్క పాయింటే చెప్తున్నారు. కానీ ఐటీఆర్ ప్రాజెక్టులో రవిశంకర్ ప్రసాద్ ఆ మాట చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోతే మనం అందరం కలిసి కొట్లాడదాం. సో రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఐటీఆర్ ప్రాజెక్ట్ కానీ భారతీయ జనతా పార్టీ ఈ 6 ఏళ్లలో కనుక పిలిపించుంటే నేను కూడా పోయి పాల్గొంటాను, ఇప్పటికైనా పాల్గొంటాను. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక సహకరించకుండా తెలంగాణకు ప్రాజెక్టులే కోల్పోతుంటే భారతీయ జనతా పార్టీ అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి, అన్ని పార్టీలను కలుపుకోవాలి, ప్రతిపక్షాలను. ఇలా అన్యాయం చేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడాలి. కానీ ఎక్కడ కొట్లాడారు ఈ నెలల్లో? ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, కానీ ఎలక్షన్లకు ముందు ప్రక్రియలో ఎక్కడన్నా ప్రయత్నం జరిగారా? అన్ని పార్టీలను కలుపుకొని ఒక ఉద్యమం నడుపుతాం మనం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు, మేము కేంద్రం చాలా చేద్దాం అనుకుంటుంది అని. ఇప్పుడు హైదరాబాద్కు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎం కోసం డిమాండ్ చేస్తాం, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపోజల్ కూడా పంపించగలిగాం. ఈలోగా ఐఏఎం దిక్కు లేదు. ఇక్కడ మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ అయితే నేనే కొట్లాడేదని తెప్పించాను. నా ప్రతాప్ అనే ఐపీఎస్ అధికారి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్నారు, మీరు అడగని చెప్తారు. ఈ ఐఏఎం హైదరాబాద్ కొరకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ కొరకు నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఎన్ఐడికి శాంక్షన్ కూడా చేయించాం, కానీ దిక్కు లేదు. సో ఇలా జాతీయ ప్రాజెక్టులకు దిక్కులేని పరిస్థితి తెలంగాణలో ఎందుకు ఉండాలి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తున్నామని చెప్పి, సాక్షాత్తు సుష్మా స్వరాజ్ మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి 2014లో మహబూబ్ నగర్ సభలో మాట్లాడారు. మరి ఎందుకు రాదు? సో అంటే కారణం ఇది, నార్త్ ఇండియన్ ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా క్లియర్గా ఉత్తర భారతీయ ప్రభావం మనకు కనబడుతోంది. మీరు అదంతా ఎందుకు? మీరు ఏ కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్ళండి, మీరు ఏజీ ఆఫీస్కి వెళ్ళండి, డిఫెన్స్ ల్యాబ్స్కి వెళ్ళండి, ఎందుకంటే ఈ కార్యాలయాలు నేను దాదాపు 15 ఏళ్ళుగా చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తుంటాను రకరకాల సెమినార్లలో. ఈ 2014 తర్వాత మీకు అత్యధికంగా నార్త్ ఇండియన్స్, ఉత్తర భారతదేశంలో హిందీ భాష మాట్లాడే వాళ్ళు కనబడతారు. తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది. మీరు ఎక్కడన్నా చూడండి, అందులో అత్యధికం బీహారీలు. మీరు బీహార్ మరి అంత తెలివైన రాష్ట్రమా? మన తెలుగుదా? మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? నేనే రావడము తప్పు పట్టలేదు, కేంద్ర ప్రభుత్వ శాఖలో ఎవరైనా ఉండొచ్చు, కానీ అంతకుముందు తెలుగు వాళ్ళ డామినేషన్ ఉండేది, ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళు లేకుండా పోయారు. మరి దీనికి కారణం ఏంటి? సో 2014 తర్వాతనే ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో తెలుగువారి ప్రాబల్యము, తెలుగువారి సంఖ్య ఎందుకు కంపారిటివ్లీ తగ్గింది, ఎందుకు హిందీ భాష మాట్లాడే వారి సంఖ్య పెరిగింది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా. అందువల్ల ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం హిందీ భాష మాట్లాడే ప్రజల కోసమే ఉన్నదా అనే క్వశ్చన్ వస్తుంది. సో అందులో నార్త్ ఇండియన్స్ కొరకే ఉన్నదా అని క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే సాక్షాత్ అమిత్ షా గారు చెప్పారు, మా భారతీయ ఆత్మ హిందీ అని. భారతీయ ఆత్మ హిందీ అయితే తెలుగేంటి? మాదేమన్న ప్రేతాత్మనా? సో ఇవన్నీ కూడా ఆ రోజు నేను మాట్లాడాను. సో అందువల్ల చాలా క్లియర్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ పట్ల వివక్ష, తెలుగు రాష్ట్రాల పట్ల మనకు వివక్ష కనబడుతోంది. ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ ప్రాతిపదిక తీసుకోండి, రేపు జరగబోయే ప్రమాదం కూడా చెప్తున్నాను. ఇప్పటి వరకు 1971 జనాభా లెక్కల ఆధారంగా మీరు కేంద్ర నుంచి నిధులు కానీ పార్లమెంట్ సీట్లు కానీ ఉన్నాయి. ఇప్పుడు మొదటిసారిగా 15th ఫైనాన్స్ కమిషన్లో దాన్ని 2011 సెన్సెస్ను ప్రాతిపదికగా తీసుకున్నారు. దాంతో ఈ 40 ఏళ్లలో జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు నష్టపోబోతున్నాయి. జనాభా అడ్డగోలుగా పెంచుకున్న బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాభపడబోతున్నాయి. రేపు ఈవెన్ పార్లమెంటు సీట్లు కూడా డీలిమిటేషన్ చేయబోతున్నారు. మీరు చూడండి, నెక్స్ట్
డీలిమిటేషన్లో సౌత్ ఇండియన్ స్టేట్స్కు తెలుగు రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయి, నార్త్ ఇండియన్ స్టేట్స్కు సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే జనాభా 2011 ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు ఈ 71 నుంచి 2011లో తెలుగు రాష్ట్రాలు సౌత్ ఇండియన్ స్టేట్స్ రిమార్కబుల్గా పాపులేషన్ కంట్రోల్ చేశాయి. అందువల్ల పెరిగిన జనాభాకు అనుగుణంగా వాళ్ళ సీట్లు పెరుగుతాయి. అంటే ఏం కాబోతుంది, మనం ఇంకా మార్జినలైజ్ కాబోతున్నాం. ఢిల్లీ పురవీధుల్లో మనం జూనియర్ పార్ట్నర్ సిటిజన్స్గా మారిపోతున్నాం. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయం, తెలంగాణకు జరిగిన అన్యాయం చెప్పాను నేను మీకు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది, ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడుంది, మరి ఇవన్నీ ఎందుకు రావు? ఎందుకు హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్ పైన దెబ్బ వేయాలి? అవసరం ఉందా కేవలం బెంగళూరును కంపారిటివ్లీ డెవలప్ చేయాలి అనేటువంటి లక్ష్యం తప్ప హైదరాబాద్ ఐటీ గ్రోత్ను దెబ్బతీయాల్సిన అవసరం లేదు కదా. ప్రోత్సాహం ఇవ్వాలి. మేము ఇంకా వేరే స్కీములు ఇస్తాం. ఏమి ఇచ్చే స్కీమ్ చెప్పండి. ఈ ఏడేళ్లలో హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక్క స్కీమ్ పేరు చెప్పండి నాకు, నేను ఛాలెంజ్ చేస్తా. ఒక్క స్కీమ్ ఇంకో ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసిందని. సో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు అంటే కొట్లాడదాం. మీరు మేము కలిసి అందరము కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడదాం, ప్రగతి భవన్ ముట్టడిద్దాం, ఎందుకు కోరుకుంటాం. అందువల్ల ఇదే కాదు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ఉంది, ప్రత్యేక హోదా లేదు, కడప స్టీల్ ప్లాంట్ లేదు, ఆ రామాయంపేట పోర్టు లేదు, విద్యా సంస్థలకు నిధులు లేవు. మీరు అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు, ఒకసారి చూసరండి ఎంత దారుణంగా ఉందో. ఆడ రైల్వే జోన్ ఇచ్చారు కానీ బాగా ఆదాయం ఉన్న రైల్వే డివిజన్ను తీసేసి ఇచ్చారు. ఇవాళ ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేవుల్ని కేంద్రం హస్తగతం చేసుకుంటోంది. పోర్ట్స్ యాక్ట్ అని తీసుకొచ్చి చిన్న రేవులు మొత్తం ఇవాళ కేంద్రంలో చేతుల్లోకి వెళ్ళిపోతుంది. విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కు అన్యాయము, తెలంగాణకు అన్యాయం. ఆఖరికి వెనుకబడిన ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పనను 50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోంది. దీనికి ప్రజలు రెస్పాండ్ కావాలి. అందువల్ల అల్టిమేట్గా ప్రజలు రెస్పాండ్ అవుతేనే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు తలలు వంచుతాయి. అందువల్ల ప్రజలు రోడ్డు మీదకి రావాలి, ప్రజలు స్పందించాలి, ప్రజలు తమ ఎన్నికల్లో తమ ఆయుధంగా ఉన్న ఓటును ఉపయోగించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న పార్టీ పైన తమ నిరసన వ్యక్తం చేయాలి. మనకెవరు ఏ పార్టీ ఆ పార్టీ కాదు. మనం నిజంగానే రేపు ఇప్పుడు బీజేపీ కనుక ఐటీఐఆర్ ఇచ్చి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చి, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇచ్చి, తెలంగాణలో ఆంధ్రలో రైల్వే లైన్లు అభివృద్ధి చేసి, రామాయం పోర్ట్ ఇచ్చి, కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చి, విశాఖ ఉక్కును పరిరక్షించి, మీకు విశాఖకు ఆదాయంతో కూడిన రైల్వే జోన్ ఇచ్చి, యూనివర్సిటీలో డబ్బులు ఇచ్చి, హైదరాబాద్కు ఐఏఎం ఇచ్చి, హైదరాబాద్కు నేషనల్ డిజైన్స్ ఇస్తే మనం బీజేపీని ఎందుకు విమర్శిస్తామండి? చాలా నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తాను. నేనే మోడీ జిందాబాద్ అనుకోండి, బీజేపీ జిందాబాద్ అని చెప్పి ముందు నడుస్తాను. సంతోషం కదా. అల్టిమేట్గా ప్రజలకు లాభం జరగాలి కదా. ప్రజలకు లాభం జరిగితే ఏ పార్టీ అయితే మనకు, ప్రజలకు నష్టం జరిగితే ఏ రాయి అయితే తలకాపల కొట్టుకోవడానికి ఎవరి మీదనైనా పోరాడతాం. సో తెలంగాణ తెగించి పోరాడిన గడ్డ కదా తెలంగాణ. అందువల్ల ఆ రకంగా ఉండాలి. అయితే అన్ఫార్చునేట్లీ టీఆర్ఎస్ విషయంలో కూడా ఒక మాట చెప్పాలి. మీకు ఎన్నికలు వచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వం చేయలేదని గుర్తొస్తుంది, మళ్ళీ ఎన్నికలు అయిపోయాక మర్చిపోతారు. ఇప్పుడు మీరు ఇది ఇవాళ కొత్త చూస్తున్నామా, 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇదే జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ యుద్ధమే యుద్ధం అన్నాడు. కథం ఎన్నికల తర్వాత మళ్ళీ కిమ్ నాస్ గప్చు. జిహెచ్ఎం ఎన్నికల ముందు ఇక యుద్ధమే, డిసెంబర్ 2 హైదరాబాద్ వేదికగా ప్రతిపక్షాల పోరు అన్నాడు. డిసెంబర్ 2 రాలేదు, ఇంకా మార్చి 2 వచ్చింది కదా. ఇప్పుడు మనందరికీ మార్చి 2 ఎంటర్ అయ్యాం. కేసీఆర్కు మాత్రం ఇంకా డిసెంబర్ 2 కూడా రాలే. సో మనం మార్చి 2 వచ్చినా కేసీఆర్కి ఎందుకు డిసెంబర్ 2 రాదు? డిసెంబర్ 2 నుంచి పోరాటం అన్నాడు కదా, ప్రతిపక్షాల సదస్సు హైదరాబాద్ అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ కేటీఆర్ రోజు కూడా తీస్తున్నాడు. ఐటీఐఆర్, ఇంకాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇలా రోజు కూడా తీస్తున్నాడు. అయ్యా మరి ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ మాట్లాడరేందుకు? మీరు వ్యవసాయ చట్టాలపైన కేటీఆర్ కూడా టోల్గేట్ దగ్గర కూర్చున్నారు, మంత్రులు టోల్గేట్ దగ్గర కూర్చున్నారు. ఏమైంది మళ్ళీ ఎన్నికలైన 3 రోజులకే మోడీ అమిత్ షాను కలిశారు. మళ్ళీ కామ్, ఎక్కడికి ఇంతవరకు వ్యవసాయ చట్టాల మీద మాట లేదు, ముచ్చట్లేదు, ఢిల్లీకి వెళ్ళి కూడా రైతులకు మద్దతు ప్రకటించలేదు, మళ్ళీ హైదరాబాద్లో ఒక తెలంగాణలో అసలు ఏ రైతు పోరాటంలో కూడా పాల్గొనలేదు. మీరు ఐటీఐఆర్ పైన టీఆర్ఎస్ ఏనాడు పోరాటం చెప్పండి నాకు.
ఐటీఐఆర్ఏ కాదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పైన మీరు ఎప్పుడు పోరాడారు చెప్పండి. ఇవాళ విశాఖ ఉక్కు కొరకు బీజేపీ మినహా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలన్నీ బంద్ పాటిస్తున్నాయి. సో ఆఖరికి ప్రభుత్వం కూడా మీకు ఆర్టీసీ బస్సులు ఆపేసి బంద్కు ఒక రకంగా సానుభూతి ప్రకటించింది. మరి ఇక్కడ ఎప్పుడైనా టీఆర్ఎస్ ఆ రకంగా కేంద్రం అన్యాయం చేస్తుంది అని ఎన్నికల సమయంలో రోజు మాట్లాడే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎందుకు కేంద్రం వైపు పోరాడలేదు? ఎందుకు మోడీ అమిత్ షాను కలిసి వస్తే అంత భయం? ఎందుకు భయపడాలి కేంద్ర ప్రభుత్వానికి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మరి పార్లమెంట్లో ఎన్నడూ కొట్లాడారు? పైగా మోడీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అనేక వివాదాస్పద బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది పార్లమెంట్లో. సో పార్లమెంట్లో మద్దతు ఇస్తావు, ఇక్కడ వచ్చి కొట్లాడతామంటే ఇట్లా నమ్ముతారండి జనం? సో ఎక్కడన్నా తెలంగాణకు జరిగిన అన్యాయం పైన ఒక్క అఖిలపక్షం పెట్టాడా కేసీఆర్? ఈ ఒక్క అఖిలపక్షాన్ని తీసుకుని మోడీ దగ్గరికి వెళ్ళారా? ఎక్కడన్నా నిరసన తెలిపారా? మీరు చెప్పండి. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది తెలంగాణకు గుర్తొస్తుంది. సో ఈ రకంగా చేయడం వల్లనే రాజకీయంగా జరుగుతున్నటువంటి ఈ అవకాశవాదమే కేంద్ర ప్రభుత్వంపై నికరంగా పోరాడడంలో చూపినటువంటి అసమర్థత వల్లనే ఇవాళ తెలంగాణకు కానీ ఆ అన్యాయం జరుగుతోంది. దీనికి ఇవాళ సమాధానం చెప్పాలి కదా. అందువల్ల ఆ రోజులు నా గుర్తు ఎన్టీ రామారావు కోపం వచ్చి కేంద్రం మిథ్య అన్నాడు. ఇప్పటికీ అది మనం ఈనాటికి కూడా మనకు గుర్తొస్తుంటుంది. నిజమైన కేంద్రం మిథ్య అంటే వాస్తవంగా ఎన్టీఆర్ కేంద్రం మిథ్య అన్నారు. కేంద్రం మిథ్య కాదు, కేంద్రం చాలా చురుకుగా తెలుగు రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉత్తర భారతదేశ పాలనను ఇవాళ దక్షిణాది రాష్ట్రాలపైన నడుపుతోంది. ఇది కాదా మీరు లెక్క తీయండి. ఏ అంశంలోనైనా సౌత్ ఇండియా పట్ల వివక్ష ఉందా లేదా? తెలుగు రాష్ట్రాల పట్ల వివక్ష ఉందా? నేను చెప్పడమే కాదు, మీకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇదే మాట చెప్పాడు. సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇవే చెప్తున్నాయి, దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమై మాకు ఎలా అన్యాయం జరుగుతుందని చెప్పారు, కొన్ని వేల కోట్ల అన్యాయం జరుగుతుందని. అందువల్ల ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ప్రజలు స్పష్టంగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి స్పందించాలి. కేంద్ర ప్రభుత్వంపై పోరాడడం కేవలం ఎన్నికల వరకు రోజునే తప్ప మిగతా రోజుల్లో చేయని టీఆర్ఎస్ పైన కూడా ప్రశ్నలను మనం స్పందించాలి. రైట్ రైట్ సార్. సార్ ఇక ఈజ్ ఆఫ్ లివింగ్కి సంబంధించి నిన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో హైదరాబాద్ 24వ ర్యాంకుకు పరిమితమైంది, ఏమంటారు? చాలా క్వశ్చన్ ఇప్పుడు ప్రతిరోజు మనకు కేటీఆర్ చెప్తుంటారు పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. నేను చాలాసార్లు చెప్పిన పెట్టుబడులు వస్తే పెట్టుబడులు పెట్టిన లాభం మాకే లాభం అయ్యా. పెట్టుబడులు రావడం కాదు, పెట్టుబడులు ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. ప్రజల జీవితాల్లో మార్పు రానప్పుడు పెట్టుబడుల వల్ల ఉపయోగం ఏంటి? సో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్ కావాలి అని చాలా కాలంగా మనం మాట్లాడుతున్నాం. ఇలా ఈజ్ ఆఫ్ లివింగ్లో 111 సిటీస్ అనుకుంటాను, 100 పైగా నగరాలని తులనాత్మకంగా అధ్యయనం చేశారు క్వాలిటేటివ్గా. ఇది కేంద్ర ప్రభుత్వ నివేదిక. అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా తెలివిగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కనుక హైదరాబాద్లో ఈ టైంలో పబ్లిష్ చేసింది. వాళ్ళని దాని వెనకాల ఉన్న పొలిటికల్ మోటివ్స్ కూడా మనకు కాదని, బట్ ఏదైనా దానికి లెక్క వాస్తవాలు వాస్తవాలుగానే చూడాలి కదా. ఆ సందర్భము టైమింగు ఎస్ పొలిటికల్లీ సస్పీషియస్, అనుమానమే లేదు. కరెక్ట్గా ఎలక్షన్స్ వస్తున్నాయి హైదరాబాద్లోని ఈ టైంలో ప్రకటించారు. బట్ ఏ టైంలో ప్రకటించినా దాంట్లో ఉన్న కంటెంట్ మాత్రం మనం తీసుకోవాలి కదా. కంటెంట్ తీసుకున్నప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ దీన్ని ఎలా అంచనా వేస్తారంటే, ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ప్రజల జీవన ప్రమాణాలు, రెండు ఎకనామిక్ ఎబిలిటీ అంటే ఆ నగరానికి ఉన్న ఆర్థిక సామర్థ్యం, మూడు సస్టైనబిలిటీ పర్యావరణ పరమైనటువంటి అంశాలు, నాలుగవది సిటిజన్స్ పర్సెప్షన్ అంటే పౌరులు ఏ రకంగా భావిస్తున్నారు అని. సో ఈ నాలుగు ఇండికేటర్స్లో స్టడీ చేశారు. సో అందువల్ల ఇట్స్ ఎ మోర్ కాంప్రిహెన్సివ్ స్టడీ. ఇప్పుడు ఉదాహరణకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ తీసుకుంటే ఎడ్యుకేషన్, హెల్త్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇలాంటి అంశాల ఆధారంగా మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ను పరిగణలోకి తీసుకున్నారు. సో ఇక ఇలా సస్టైనబిలిటీ కూడా పర్యావరణ పరమైన అంశాలు, ఎకనామిక్ ఎబిలిటీ తీసుకుంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్లో నాలుగో అంశం ఏంటంటే హౌజింగ్, సేఫ్ అండ్ అఫోర్డబుల్ హౌజింగ్ ఇలా ఉంది.
ఈ ఇండికేటర్స్లో తీసుకున్నారు. అలాగే గవర్నెన్స్ పారామీటర్స్ అంటే మున్సిపల్ సర్వీసెస్ ఏ రకంగా ప్రజలకు అందుతున్నాయి. ఈ ప్రాతిపదిక తీసుకున్నప్పుడు హైదరాబాద్ ఘోరమైన స్థానం, 24వ స్థానం. హైదరాబాద్ కన్నా విశాఖపట్నం మెరుగ్గా ఉంది. సో హైదరాబాద్ ఎందుకు ఈ పరిస్థితులు ఉండాలి? ఇది ఎవరు ఈజీ ఆఫ్ లివింగ్ ఇప్పుడు కొట్టిపారేయచ్చు టీఆర్ఎస్ సులభంగా, ఇది కావాలనే ఎన్నికల సమయంలో బీజేపీ చేస్తున్న ఎత్తుగడని, ఎన్నికల సమయంలో విడుదల చేయడం ఎత్తుగడే కాదని అన్నాడు. కానీ అదే సమయంలో గ్రౌండ్ మీద ఉన్న రియాలిటీ అయితే మనం కొట్టిపారేయలేం కదా. ఇవాళ ఉదాహరణకు మీకు నేను బషీర్బాగ్లో ఉంటాను, మీకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మేల్కోటే పార్క్కు మేము వాకింగ్కి వెళ్తాం. సో ఆ మేల్కోటే పార్క్కు వచ్చేలోగా 2 చెత్త కుండీలు ఓవర్ఫ్లో అయ్యి కంపు వాసన వస్తుంటుంది, భరించలేదు. ఆఖరికి మేల్కోటే పార్క్ రోడ్డు కడసేడు ఓవర్ఫ్లో అవుతూ ఒక చెత్తకుండి కనబడుతుంది. ఈ విశ్వనగరంలో చెత్తకుండీలు కూడా క్లీన్ చేయించుకోలేమా? ప్రాక్టికల్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. మీరు మన కేసీఆర్ అనేవాడు కదా, హైదరాబాద్లో లండన్ చేస్తా, దాన్ని న్యూయార్క్ చేస్తా, దీన్ని డాలాస్ చేస్తా, దాన్ని ఇంకేదో చేస్తా అని. అరే హైదరాబాద్ హైదరాబాద్గా బతకని ఎండి అని ఎన్నోసార్లు చెప్పాను. మరి డల్లాస్కి ఇట్లుందా? డల్లాస్లో నేను కూడా డల్లాస్ తిరిగి వచ్చాను. మీరు డల్లాస్లో ఎక్కడైనా ఓవర్ఫ్లో అయ్యే చెత్తకుండి నాకైతే కనబడలే. నేను న్యూయార్క్ కూడా తిరిగాను, న్యూయార్క్లో ఎక్కడా ఓవర్ఫ్లో అయ్యే చెత్తకుండి నాకు కనబడలే. నేను అంతకన్నా చిన్న నగరాలు కూడా తిరిగాను, బర్మింగ్హామ్ వెళ్ళాను, బోస్టన్ వెళ్ళాను, బోస్టన్లో ఎక్కడ నాకు చెత్తకుండి ఓవర్ఫ్లో అవుతూ కనబడలే. సో మరి ఎందుకు ఇక్కడ కనబడలేదు? సో న్యూజెర్సీ వెళ్ళాను, ఇక్కడ కనబడలే నాకు. సో మరి మీరు ఈ నగరం చేస్తా ఆ నగరం చేస్తా అంటారు కదా. సో ఇవాళ హారిబుల్ సిచ్యువేషన్ మీకు శానిటేషన్లో కనబడుతుంది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు నేను ఆ జవహర్ నగర్ డంప్ సైట్ ఉంది, దానిపైన నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు హామీ తీసుకున్న ప్రభుత్వం నుంచి దీన్ని తరలిస్తామని. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలియదు, దాని నుంచి ఏదో ఇది విద్యుత్ ఉత్పత్తి చేస్తాం, అది ఉత్పత్తి చేస్తాం, ఇంకేదో చేస్తున్నాం, ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అని. నేను నామినేషన్కు వేయాలి, మా నాకు ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత మా అమ్మను జాగ్రత్తగా ఉండాలని చెప్పి మా అన్నయ్య అపార్ట్మెంట్లో ఒక మనుషులను పెట్టి ఆమెకు అసిస్టెంట్ని పెట్టి ఉంచాను, ఎందుకంటే నేను బయట తిరుగుతూ ఉంటాను, కాంటాక్ట్ మంచిది కాదని. సో ఎలక్షన్ నామినేషన్ వేసే ముందు మా అమ్మ ఆశీర్వాదం తీసుకోవటానికి వెళ్ళాను, అమ్మ చేతుల్లో నామినేషన్ పేపర్లు పెట్టి అమ్మ కాలు మొక్కద్దామని. వస్తే అసలు భరించలేని కంప అండి, ఒక సాకేత్ కాలనీలో ఉంటాం. సో భరించలేని కంప్ అసలు ఊహించలేదు. రాత్రి 9:30కి వెళ్ళాను నేను తెల్లారితో నామినేషన్ అంటే టైం లేక తిరిగి తిరిగి వచ్చి వెళ్తే అసలు ఆపుకోలేనంత వాసన వస్తుంది. కారణం ఏంటి మరి? జవహర్లాల్ డంప్ సైట్ అదేంది, ఇది మంచికైందని స్టేట్మెంట్ చూసాం కదా అంటే ఏం మంచిగా రాత్రిపూట వాసన వస్తుంది, ఎందుకంటే రాత్రిపూట ఎవడు ఉండడు, ఎవరు చూడండి అంటే నిద్రలే భోపాల్ గ్యాస్ ట్రాజెడీ లాగా. సో ఇది కదా లైఫ్, ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే. సో అలాగే ఎకనామిక్ ఎబిలిటీ, ఇవాళ ఉపాధి దొరుకుతున్నదా? చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి, చిన్న చిన్న ఉత్పత్తిదారులు, మీరు రవాణా రంగం, మీరు ఎక్కడన్నా అడ్డాల దగ్గరికి వెళ్ళండి, కన్స్ట్రక్షన్ కూలీలు ఉన్న అడ్డాల దగ్గర వాళ్ళు ఆవేదన చెప్తారు. నేను భవన నిర్మాణ భవనాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఘం ఏదో పిలిస్తే 2-3 అడ్డాలకు వెళ్ళాను. హారిబుల్ సిచ్యువేషన్ అండి, పాపం పని దొరకక ఉపాధి దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు యూత్ కూడా, మెయిన్గా చదువుకున్న విద్యావంతులైన యువత. సో దీనికి ఆన్సర్ ఎకనామిక్ ఎబిలిటీ అంటే పెట్టుబడులు కాదు, ఎకనామిక్ ఎబిలిటీ అంటే మన యువతీ యువకులకు ఉద్యోగాలు దొరకడం ఎకనామిక్ ఎబిలిటీ అది కదా. సో దానికి అందుకే ఇవాళ క్వశ్చన్, మరి ఉద్యోగాలు అన్నడితోనే మనకు విచిత్రమైన మాటలు వస్తాయి. సో పకోడలు అమ్ముకోండి అది ఉద్యోగం అంటారు. నేను నిన్న కూడా చెప్పాను ఎన్టీవీ ఇంటర్వ్యూలో మా రామచంద్రరావు గారు మా మిత్రులు బీజేపీ మిత్రులు చెప్తున్నారు. సో డాబాలు ముద్రా రుణాలు తీసుకొని డాబాలు పెట్టుకున్నారు, డ్రైవర్లు ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు ఉద్యోగాలు ఇచ్చాం. సో యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసి మీరు డాబా పెట్టుకోండి అంటున్నారు. సో ఇది కదా ప్రభుత్వాల వైఖరి. అందువల్ల ఇవాళ మీరు హైదరాబాద్లో విచక్షణారహితంగా చెట్లు నరుకుతున్నారు, అవునా కదా? ఇలా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ చెప్తున్నారు. మీరు హైదరాబాద్కు గండిపేట హిమాయత్సాగరే ఉంటాయా, ఇంకా 2 పెద్ద చెరువులు తవ్వుకోవద్దా అన్నారు, ఒక 2 టవర్లు ఉస్మానియా హాస్పిటల్ టవర్ ఇప్పటిదా ఎప్పటిది, దీని పక్కన ఇంకో 2 టవర్లు కడతాను అన్నారా లేదా? కానీ మీరు హెల్త్ టవర్స్ రాలేదు, పోలీస్ టవర్స్ మీద ఉన్న ప్రేమ హెల్త్ టవర్స్ పైన ఎందుకు ఉంటుంది? మీకు ఉన్న సెక్రటరియట్ను కూల్చి కొత్త సెక్రటరియట్ కట్టుకోవటానిపైన ఆసక్తి, మీరు ఉస్మానియా ఆసుపత్రిలో 2 కొత్త టవర్స్ ఎందుకు కట్టరు? సో అంటే సచివాలయ భవనాన్ని కూల్చి కడతారు, అసెంబ్లీ ఉండాలి ఇంకో అసెంబ్లీ కడతారు, కానీ పక్క ఉస్మానియా ఆసుపత్రికి 2 టవర్లు కట్టడానికి కానీ, 2 చెరువులు హైదరాబాద్లో గండిపేట హిమాయత్సాగర్ లాంటి చెరువులు డెవలప్ చేస్తానికి కానీ మనసు ఎందుకు పోదు?
మీకు ఉదాహరణకు నిజాం టైంలో హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ అని ఉండే. సో అది ఇవాళ దిక్కులేదు. తెలంగాణ ఉద్యమంలో అదొక ఐకాన్గా వాడుకున్నారు. సో హుస్సేన్ సాగర్ తెలంగాణ విధ్వంసానికి ఇది ఒక ఉదాహరణ. హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ పోయి మీకు ఐమాక్స్ థియేటర్ వచ్చిందని, మరి ఒక హైదరాబాద్ మహానగరానికి ఒక డెడికేటెడ్ పవర్ ప్లాంట్ అవసరం లేదా? మరి ఎందుకు పెట్టలేదు? హైదరాబాద్ నగరానికి ఒక డెడికేటెడ్ పవర్ ప్లాంట్ ఉండాలి కదా. ఈ ఈజ్ ఆఫ్ లివింగ్లో డిజాస్టర్ రెసిలియన్స్ కూడా ఒక ఇండికేటర్, అంటే విపత్తులను ఎదుర్కోవడంలో ఆ నగరానికి ఉన్న సామర్థ్యం. విపత్తులు ఎంత ఎదుర్కోగలమో మన వరదల్లో చూసాం కదా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెప్పారు? వరదలు నివారించడానికి పకడ్బందీ ప్లాన్ కాదు, మీరు వరదల్లో ముందుగానే మీకు 10,000 ఇస్తాం అన్నారు. ఒకరు 10,000 అన్నారు, ఒకరు 25,000 అన్నారు. 10,000 ఇచ్చిన వాళ్ళు కనబడతలేదు, 25,000 ఇచ్చిన వాళ్ళు కనబడతలేదు. 35,000 రావాలి ఇప్పుడు బాకీ. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు హైదరాబాద్ ప్రజలకు 35,000 బాకీ ఉన్నారు. కానీ వీళ్ళు 10,000 ఇవ్వరు, వాళ్ళు 25,000 ఇవ్వరు. 25,000 ఇవ్వని వాళ్ళు కూడా 10,000 ఎందుకు ఇస్తలేదు అడుగుతలేదు. గమనించండి, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రోమో రోజులు వెళ్ళి బస్తీ మీద సవాల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నారా 10,000 రూపాయలు ఎందుకు ఇస్తలేని అడగరు, 25,000 ఎందుకు ఇస్తలేని వీళ్ళు అడగరు. ఇద్దరు కలిసి కూడా పలుకుని 35,000 కొట్టాడు ప్రజలకు. ఇది నిజం కాదా? సో మీరు హైదరాబాద్లో స్కూళ్ళు చూడండి, ఆసుపత్రులు చూడండి. మీరు ఇలా హైదరాబాద్లో గవర్నమెంట్ స్కూల్కి పోయి చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటాయో మీకు అర్థమవుతుంది. మరి ఎందుకు ఇది? అందుకే ఇప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండికేటర్లో విద్య వైద్యం కూడా ఒక కీలకమైన అంశం. సో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుకనే జనం క్వశ్చన్ చేస్తున్నారు. రైట్, సరే. సిసిఎంబి, భారత్ బయోటెక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంయుక్తంగా చేపట్టిన ఒక అధ్యయనంలో హైదరాబాద్కు సంబంధించి కరోనా కేసుల్లో కీలక విషయాలు అయితే బయటపడ్డాయి. సరే, ఏకంగా ఇప్పటికే 54% మంది హైదరాబాద్లో యాంటీబాడీస్ అనేవి ఉన్నాయంటూ కూడా ఈ సర్వే తెలిపింది. సరే, ఈ రకంగా చూడవచ్చు. అది డెఫినెట్గా చాలా పాజిటివ్ అంశం. ఎందుకంటే 10 ఏళ్లలోపు వారంతా దాదాపు వచ్చేసారు రోడ్ మీదకి. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంబి, భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ల సంయుక్త సర్వే ఇది. ఈ సర్వే ప్రకారము హైదరాబాద్లో 54% మందికి కరోనా ఇప్పటికే వచ్చింది. కరోనా వచ్చిన వాళ్ళు 70-75% రోగ లక్షణాలు లేవు, వారికి అసిమ్టమాటిక్గా ఉన్నారు. అందుకే వచ్చినట్టు కూడా మనకు తెలియదు. సో ప్రతి ఇద్దరు హైదరాబాదీలో ఒకరికి ఇప్పటికే కరోనా వచ్చింది. ఆల్రెడీ వ్యాక్సినేషన్ కూడా మొదలైంది. సో ఆల్రెడీ ఫ్రంట్ లైన్ వర్కర్లకు అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ ఏజ్ ఎక్కువ ఉండి 60 ఏళ్ళ పైబడ్డ వారికి, కోమార్బిడిటీ 45 ఏళ్ళు పైబడి, అనుబంధ అనారోగ్యాలు ఉన్న వారికి ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. దీంతో మీకు ఒక 10-20% కూడా ఇంకా వ్యాక్సినేషన్ కవరేజ్ కనుక వచ్చేది ఉంటే 70-75%కి వచ్చేస్తుంది. సో 70-75% అంటే మనకు ఒక రకంగా కోమార్బిడిటీ. అయితే వ్యాక్సినేషన్ వచ్చిన వాళ్ళలో కూడా ఇప్పటికే కొంత కరోనా వచ్చిపోయిన వాళ్ళు కూడా మరి వ్యాక్సిన్ టెస్ట్ చేసి ఇస్తున్నట్టు లేదు, అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఇదివరకే కరోనా వచ్చిందా లేదా అనేది మనకు తెలియదు. సో బట్ ఏదైనా ఒక 70-80% కనుక మనము ఏదర్ వ్యాక్సినేషన్ అన్నా ఉండాలి లేదా కరోనా వచ్చనప్పవాలి, అప్పుడు వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటే దీన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. సో హైదరాబాద్ నగరం హర్డ్ ఇమ్యూనిటీకి దగ్గరికి వస్తోంది అనేది ఈ సెరాలజికల్ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. సో డెఫినెట్గా ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామము. హైదరాబాద్ కరోనా నుంచి బయటపడుతోంది అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు అనేక మహానగరాల్లో సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ భయాలు ఉన్నాయి. సో హైదరాబాద్ కంపారిటివ్లీ ఆ భయం కనబడలేదు. అయితే అదే సమయంలో ఈ సర్వే జరిపిన సిసిఎంబి వారు హెచ్చరించేది ఏంటంటే, ది డజంట్ మీన్ మనము అజాగ్రత్తగా ఉండడం కాదు, మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది మహమ్మారి. ఈ మహమ్మారి ఏ రకంగా తిరగబడుతుందో పూర్తిగా మనకు తెలియదు. ఇది కొత్త కరోనా వైరస్, ఇది నావెల్ కరోనా వైరస్. దీని సైన్స్ను మనం ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాం. సో దీని సైన్స్ను ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాం గనక మనం ఖచ్చితంగా ఈ రకంగా వ్యవహరిస్తుంది ఈ వైరస్ అని చెప్పలేం. సో అందువల్ల ఆ అప్రమత్తత, ఆ జాగ్రత్త, అంటే సోషల్ మాస్కింగ్ అంటాం, అంటే హైజీన్ మెయింటైన్ చేయడము, మాస్కులు ధరించడము, ఫిజికల్ డిస్టెన్స్లు మెయింటైన్ చేయడము, క్లోజ్ స్పేసెస్లో ఎక్కువసేపు ఉండకపోవడము, నీకు ఏ కొద్దిపాటి రోగ లక్షణాలు ఉన్నా పరీక్ష జరుపుకొని ఐసోలేట్ కావడము, ఇలాంటివి అనేది మాత్రం చాలా కీలకం. సో ఈ చర్యల్లో ఎక్కడా అజాగ్రత్త ఉండకూడదు,
అశ్రద్ధ ఉండకూడదు అనేది అందరూ చెప్తున్న అంశం. ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్ మొదలయ్యాయి. సో అన్ని యాక్టివిటీస్ మొదలైనప్పుడు ఆటోమేటిక్గా ఈ రిస్క్ ఉంటుంది. సో అందువల్ల దాన్ని అప్రమత్తంగా ఉండాలి. బట్ డెఫినెట్గా ఇది ఒక మేజర్ ఫైండింగ్, ఇది హైదరాబాద్ నగరంలో కాస్తంత ఉపశమనం ఇచ్చేటువంటి అంశం. ఎందుకంటే కరోనా లాక్డౌన్లతో ఎకానమీ దెబ్బతిన్నది, ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి, జీవన స్థితిగతులు, జీవనోపాధి దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మేరకు మనకు కొత్తగా ఈ డేటా రావడం అనేది మనం సంతోషించాలి. వ్యాక్సినేషన్ కూడా అందరూ ఎంకరేజింగ్గా ఉండాలి, స్వచ్ఛందంగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఇప్పుడు తాజాగా భారత్ బయోటెక్ కోవాక్సిన్ కూడా 81% ఎఫిషియన్సీ లెవెల్స్ను రిపోర్ట్ చేశాయి. సేఫ్టీ విషయంలో కూడా ఎలాంటి ప్రమాదము లేదని తాజా సమాచార పరిశోధనలు కూడా చెప్తున్నాయి. థర్డ్ ఫేజ్ ఆఫ్ భారత్ బయోటెక్ కోవాక్సిన్ థర్డ్ ఫేజ్ డేటా కూడా వచ్చింది కనుక. సో అందువల్ల ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. రైట్ రైట్ సార్. సార్ ఇక విశాఖ ఉక్కు పరిరక్షణ ధ్యేయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతుంది సార్. ఏంటి సార్, ఒక పక్క కార్మికులు అయితే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చెన్న ఉండట్లేదు. ఇక ఏపీ బీజేపీ నాయకులు అయితే బంద్ కూడా ప్రజెంట్ దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అసలు విశాఖ ఉక్కును మనం కాపాడుకోలేమా? ఈ రాజకీయ పార్టీల వైఖరిని రకంగా చూడండి. రాజకీయ పార్టీల వైఖరేం కాదు, పార్టీలన్నీ బంద్ సపోర్ట్ చేస్తున్నాయి. ఒకే ఒక్క పార్టీ బంద్లో పాల్గొన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈవెన్ బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా ఈ బంద్లో మద్దతు ఇస్తుంది. ప్రతిపక్ష తెలుగుదేశం ఇచ్చింది, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, ఈవెన్ మధ్యాహ్నం వరకు బస్సులు కూడా విడ్రా చేసింది అఫీషియల్గానే. అందువల్ల ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి ఒక ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నారు. అందువల్ల ఆంధ్ర ప్రజలు ఎక్కడున్నా తమ తీవ్రమైన నిరసన ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన వ్యక్తం చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్లోమో ఫిజికల్గా బంద్లో పాల్గొంటున్నారు, ఇక ప్రపంచంలో ఎక్కడున్నా మీకు తెలుగు ప్రజలందరూ, ముఖ్యంగా ఆంధ్ర సీమాంధ్ర ప్రజానీకం ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గలమెత్తుతున్నారు. ప్రత్యేక హోదాపై పోరాడారు, విభజన హామీల అమలుపై పోరాడారు, పోలవరంకు పంగనామం పెడదామంటే పోరాడారు, ఇప్పుడు విశాఖ ఉక్కును తెగనమ్ముతామంటే పోరాడారు. నిన్నటిదాకా ఏం చెప్పారు, ఇది మొదట్లో ఏమన్నారంటే ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదు, ఒక సూచన మాత్రమే వచ్చింది, ఇది నిర్ణయమే తీసుకోలేదు అని. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్త వచ్చిన వెంటనే బీజేపీ నాయకుల స్పందనది వాస్తవానికి టీవీ ఛానళ్లు కూడా మాట్లాడడానికి 1 వీక్ ముందు నేను దీని మీద రియాక్ట్ అవుతూ మాట్లాడాను. అప్పటికి మా క్యాబినెట్లో నిర్ణయం జరిగిందని వారం తర్వాత మీడియాలో ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది. ఇష్యూ అయినాక ఏమన్నారు, లేదు ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే, ఒక ప్రతిపాదన మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. మా రాష్ట్ర బీజేపీ బృందం ఢిల్లీకి వెళ్ళి మీరు అమిత్ షాను కలిసి, మోడీని కలిసి దీన్ని ఆప్తమన్నారు. ఆపినరా, వీళ్ళు ఎవరు అడిగి ఆడ చేస్తున్నట్టు నేను ఆ రోజు కూడా చెప్పిన. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర నాయకులతో మాట్లాడి పనులు చేయదు. అదాని పోస్కో అంబానీలతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటుంది. నేను ఆ రోజు కూడా చెప్పాను, మీరు ఎప్పుడన్నా వ్యవసాయ చట్టాలు పెట్టే ముందు కానీ, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముందు కానీ విజయవాడ వచ్చి సోమ్ వీర్రాజ్తో చర్చించారా ఎవరైనా కేంద్ర ప్రభుత్వం? హైదరాబాద్కు వచ్చి బండి సంజయ్తో చర్చించారా? ఇవాళ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచుతున్నారు. మీరు ఎక్కడన్నా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదల పైన డిస్కషన్ అయిందా? ఎవరితోనైనా మాట్లాడారా? వీళ్ళు సమర్థించుకోలేక గింజుకుంటా అనరు. ఇప్పుడు ITIR రద్దు పైన హైదరాబాద్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయనతో రవిశంకర్ ప్రసాద్ చర్చించిండా ITIR రద్దు చేస్తున్నామని? ఆయన ఏకపక్షంగా కేంద్రం రద్దు చేస్తుంది, ఇక్కడ పాపం దాన్ని డిఫెండ్ చేయలేక బ్యాటింగ్ చేయలేక నానా కష్టాలు పడతారు బీజేపీ నాయకులు. సో అందువల్ల ఇవాళ విశాఖ ఉక్కును తెగనమ్ముతుంటే ఇవాళ బోన్లో బీజేపీ నిలబడ్డది. సో ఇది ఒక ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రామాయంపేట పోర్ట్ ఇవ్వలేదు, మీకు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, యూనివర్సిటీలకు విద్యాసంస్థలకు నిధులు లేవు, రైల్వే జోన్ దిక్కులు ఆదాయం లేని జోన్ ఇచ్చారు, ఇలా అన్ని రంగాల్లో ఇవాళ నష్టం చేస్తుంటే మరోవైపు ఉన్న పోర్టులు తీసుకెళ్తారు, ఉన్న స్టీల్ ప్లాంట్లు అమ్మేస్తారు. హిందీ ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉందా?
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతకాలం నోరు మూసుకుని కూర్చోవాలి? అందువల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బంద్ చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా వస్తుంది. నిజంగా చెప్పాలంటే సోమ వీర్రాజు ఒక తెలుగు బిడ్డగా, బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు అసీమాంధ్ర బిడ్డలుగా, తెలుగు బిడ్డలుగా ఇవాళ రోడ్డు మీదకి రావాలి. బండి సంజయ్ రోడ్డు మీదకి రావాలి, రామచంద్రరావు రోడ్డు మీదకి రావాలి, కిషన్ రెడ్డి రోడ్డు మీదకి రావాలి. ఇది అన్యాయం. మీరు విశాఖ స్టీల్ అమ్ముతారా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వరా, ఐటీఐఆర్ ఇవ్వరా, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వరా, బయ్యారా స్టీల్ ప్లాంట్ ఇవ్వరా, పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతడం జాతీయ హోదా ఇవ్వరా అని చెప్పి వాళ్ళ రోడ్డు మీదకి రావాలి బీజేపీ రాష్ట్ర నాయకులకు కూడా. ఎందుకంటే అల్టిమేట్గా వీళ్ళు తెలుగు బిడ్డలు. సో మరి ఎందుకు వీళ్ళకి పౌరుషం కలగడం లేదు నాకు అర్థమవుతలేదు. ఎంతకాలం మీరు మోడీ, అమిత్ షా, ఆ గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ నాయకులు తలలు వంచుకుంటుంటారు? ఎంతకాలం ఇది? ఎందుకంటే తెలుగు ప్రజల పౌరుష ప్రతాపాలు తెలియని కావు కదా. నాకు తెలుసు ఎన్టీ రామారావును కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తొలగిస్తే మొత్తం తెలుగు ప్రజానీకమంతా రోడ్డు మీదకి వచ్చారు. వచ్చి రామారావును తిరిగి ముఖ్యమంత్రి చేసుకున్న చరిత్ర కదా మనది. సో ఆ చరిత్ర ఎక్కడ పోయారు? అంత పెద్ద ఎత్తున పోరాడారు కదా కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో ఆడుకుంటుంటే, తెలంగాణ ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వం తలవంచారు కదా. అది కదా తెలుగు వాళ్ళ తెలుగు ప్రజల చరిత్ర. తమిళనాడులో మద్రాస్ ప్రెసిడెన్సీకి లో భాగమై తమిళ రాష్ట్రంలో తెలుగు రాష్ట్ర ప్రజలు ఒక జూనియర్ పార్ట్నర్గా ఉన్నప్పుడు పట్టి శ్రీరాములో ఆత్మ బలిదానంతో మాకు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని కొట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి పౌరుష ప్రతాపాలు కదా. ఇవన్నీ ఎక్కడ పోయాయి? అందువల్ల ఇలా ఢిల్లీ పెద్దలకు, ఢిల్లీ సింహాసనాలకు ఇవాళ జీవు దూరం దామా? సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా అన్ని గుజరాత్కు పక్కపైన నోరు మూసుకుని కూర్చుందామా? గిఫ్ట్ సిటీ గుజరాత్కి, సబర్మతి ప్రాజెక్ట్ గుజరాత్కి, అన్ని గుజరాత్కేనా? ఏం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దిక్కులేని వల్ల ఏమా అసలు డబ్బులు కట్టేది మనం? విచిత్రం ఏంటంటే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలేమో కేంద్రానికి నిధులు ఇస్తాయి, కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ తెచ్చుకునేది తక్కువ. బీహార్లు, ఉత్తరప్రదేశ్లోమో అక్కడ ఎంత దరిద్రంగా ఉంటుందో మనకు తెలుసు, వాళ్ళు ఇచ్చే తక్కువ తీసుకునేది ఎక్కువ. మరి వాళ్ళ కొరకు ఏనా ప్రభుత్వాలు ఉన్నాయి? బీహార్ కోమ ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తారు, మరి తెలంగాణ ఆంధ్ర కోమో అన్యాయం చేస్తారా? మీరు కేంద్ర బడ్జెట్లో ఎక్కడ విన్నారా తెలంగాణ ఆంధ్ర అనే పేర్లు? సో అందువల్ల ఖచ్చితంగా విశాఖ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియబడుతున్నారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు, దీన్ని రివైవ్ చేయవచ్చు అని అందరము చెప్తున్నాం కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ రెండు లేఖల్లో కూడా సూటిగా వాళ్ళిద్దరు రాజకీయ ప్రత్యర్థులైనా ఇద్దరూ తెలుగు బిడ్డలే గనక ఈ విశాఖ ఫ్యాక్టరీని అమ్మవద్దు, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని సూచించారు కదా. క్యాపిటల్ మైన్ కేటాయించండి ఇద్దరు అడిగారు కదా, జగన్కు చంద్రబాబుకు పడదు, కానీ ఇద్దరు కూడా విశాఖకు విషయంలో ఒకటే అడిగారు, అయ్యా క్యాపిటల్ మైన్ ఇవ్వండి, మేము క్యాపిటల్ మైన్ ఛత్తీస్గఢ్కి ఇస్తారు, మీకు అదానికి ఇస్తారు, పోస్కోలకు ఇస్తారు, మిట్టల్కి ఇస్తారు, టాటాలకు ఇస్తారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరు? మరి దీన్ని ఇది ఇస్తే మీరు 3,472 కోట్లు విశాఖకు మిగులుతాయి కదా, నష్టాలే రావు కదా. ఇలా 5,000 కోట్ల పెట్టుబడి పెడితే కేంద్రానికి 42,000 కోట్ల ఆదాయాన్ని ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు అమ్ముతారు? 2,00,000 కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును ఇవాళ 5,000 కోట్లకు అదానికో పోస్కోలకో అప్పజెప్పే కుట్ర జరుగుతుంటే, తెలుగు ప్రజల ఆస్తిని, ఆంధ్రప్రదేశ్ ఆస్తిని మీరు కారు చౌకగా పోస్కోలకు, సౌత్ కొరియన్ కంపెనీకి లేదంటే గుజరాతీ బిజినెస్ మ్యాన్కు మీరు కారు చౌకగా అమ్ముతామంటే చేతులు ముడుచుకొని తెలుగు ప్రజలు కూర్చోవాలా? మీరు ఆన్సర్ ఉండాలి కదా. సరిగ్గా బాలీవుడ్ దర్శకుడు అందొక్కసేపు అలాగే నటి తాప్సీ ఇంటిపై ఐటీ దాడులు కంటిన్యూ అవుతున్నాయి సార్. ఏంటి సార్ బాలీవుడ్లో ఐటీ దాడులు ఏ రకంగా చూడొచ్చుంటారు? ఎప్పుడో బాలీవుడ్ నటులైనా ఇంకో టాలీవుడ్ అయినా కాలీవుడ్ అయినా వాళ్ళకి అక్రమ ఆస్తులుంటే మీరు చేయండి. కానీ జరుగుతున్నది ఏంటి, కరెక్ట్గా ఎన్నికలకు ముందు లేదంటే ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు కనుక పోతే వాళ్ళపైన దాడులు జరుగుతాయి. ఇవాళ మీరు రైతుల ప్రదర్శనలకు ఈ బాలీవుడ్ ప్రముఖులు మద్దతు ఇచ్చారు కనుక వాళ్ళపైన ఐటీ దాడులు, మా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఐటీ దాడులు. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది రేవంత్ రెడ్డి ఇంటిపైన ఐటీ దాడులు జరిగాయి, ఏమైంది చెప్పిన మనకేమన్నా?
రేవంత్ రెడ్డి ఆస్తులు ఎన్ని పట్టుకున్నారు అక్రమ ఆస్తులు చెప్పాలి కదా. కరెక్ట్గా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇంటిపైన దాడులు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు మీరు గుర్తుండే ఉంటుంది, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న వ్యాపార సంస్థలపైన దాడులు, వాళ్ళని బెంబేలెత్తించడం, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, ఇది కదా రాజకీయం అనేది. సో మీరు మళ్ళీ బీజేపీలో కనుక చేరితే ఏ ఐటీ దాడులు ఉండవు, అసలు ఏమీ ఉండవు. మీరు గమనించండి, మీరు సీఎం రమేష్ పై ఐటీ దాడులు జరిగాయి, ఏం జరిగిన తర్వాత, తర్వాత ఏమైనా జరిగిందా? అంటే ఐటీ దాడులు ఒకటి, ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇస్తే ఐటీ దాడులు, రెండు ప్రతిపక్షాల్లో ఉన్న కీలక నాయకులను భయపెట్టేందుకు బెంబేలెత్తించేందుకు ఐటీ దాడులు, లేదు ప్రతిపక్షాల్లో ఉన్న నాయకుల్ని బీజేపీలోకి లాక్కోవటానికి ఐటీ దాడులు. సో ఇది ఎక్కడ అన్యాయం అండి? సో ఈ ఐటీ దాడుల భయం చూపెట్టి అందరినీ మాట్లాడనీయకుండా చేస్తున్నారు. అందుకే కదా మోడీ అమిత్ షాను కలిసి తెచ్చాక కేసీఆర్ మౌనం ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ మనస్సులో ఎందుకు తిరుగుతోంది? ఏం మాయ జరిగింది? క్యా హువా ఉదర్ క్యా కుచ్ హువా క్యా అని ఎందుకంటున్నారు జనం? ఎందుకు రోడ్డు మీదకి వెళ్ళి ఎవరు అడగండి, మోడీ అమిత్ షాను కలిసి తెచ్చాక కేసీఆర్ ఎందుకు మౌనమయ్యారు? ఎక్కువ అయినా స్టోరీతో కొంచెం మీరు ఎత్తేనా వస్తే ఏదో రెండు ఉంటుంది కదా. అంటే ఈ రకంగా బ్లాక్మెయిల్, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయడం. నేను కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అడిగాను, ఎందుకు సార్ మరి మీసారి కాకుండా మీ తెలవంది ఏమన్నా సార్ వాళ్ళు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎవరైనా ఎందుకు చేస్తారు, నాగేశ్వరం చేస్తలేరు కదా, ఎందుకంటే రేమన్న కనుక చేస్తారు. తప్పులు జరిగితే దాన్ని ఆసరాగా చేసుకుని చేస్తారు, తప్పులు జరగకపోయినా కూడా భయపెట్టచ్చు, ఎందుకంటే మొదలైతే పోతే కదా. ఇప్పుడు పలానా వారిపై ఐటీ దాడులు, తర్వాత నిజమా అబద్ధమా తర్వాత సంగతి. ఈలోగా అయితే చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా, ఈలోగా చెడ్డ పేరు వస్తాయి కదా. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా సంస్థలపైన, న్యూస్ క్లిక్ అనే మీడియా సంస్థ, దానిపైన దాడులు. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా సంస్థలపైన, ప్రభుత్వాన్ని ప్రశ్నించే రైతు నాయకులపైన, రైతు నాయకులపై కూడా ఈడీ దాడులు, ఐటీ దాడులు. అంటే మేము ఈడీని, సిబిఐని, ఐటీని ఉపయోగించుకొని ప్రభుత్వంపై పోరాడే వాళ్ళని భయపెడతాం, ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేస్తాం, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తాం, లేదంటే రాజద్రోహం కేసు పెడతాం. అసలు ఇది ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. అందుకే ఇవాళ ఈజ్ ఆఫ్ లివింగ్తో పాటు ఇంకో నివేదిక వచ్చింది, ఫ్రీడమ్ నివేదిక అని. ఈ ఫ్రీడమ్ నివేదికలో ఇండియా చాలా లో ర్యాంకింగ్ పడిపోయింది 2014 తర్వాత. అంటే ప్రాథమిక హక్కులకు ఎలా రక్షణ ఉంది, లిబర్టీ స్వేచ్ఛకు ఎలా రక్షణ ఉంది, ఇలాంటివన్నీ తీసి అంచనా వేస్తే ఇండియా ర్యాంక్ పడిపోయింది ఫ్రీడమ్ ర్యాంక్లో. సో ఈ రకమైన అసలు ఇంకో ర్యాంక్ రావాలి, దుర్వినియోగం ర్యాంక్ ఇండెక్స్ అని. అంటే ఐటీ, ఈడీ, సిబిఐ, కేంద్ర ప్రభుత్వ సంస్థల మిస్యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇండెక్స్ అని కనుక ఒకటి వరల్డ్లో తయారైతే బహుశా ఇండియాకు నెంబర్ వన్ వస్తుంది కావచ్చు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో. మిస్యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇండెక్స్ అది తీస్తే తెలుస్తుంది. రైట్ సార్, ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీల హోరు కంటిన్యూ అవుతుంది, మీరు కూడా పోటీ చేస్తున్నారు, ఏ రకంగా చూడొచ్చంటారు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల హోరుని? మేము ఆ పోరులో లేము, హోరులో లేము. నేనున్నది పబ్లిక్ ఇష్యూస్ పైన. ఎందుకంటే ఏముంది, ఒకరికొకరు తిట్టుకుంటున్నారు, స్టడీ చేయరు, సమస్యను అధ్యయనం చేయరు. మీరు గమనించండి, టీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడా చర్చలో కూడా పాల్గొనట్లేదు. నిన్న కూడా నేను టీవీ ఛానల్లో పాల్గొన్నాను, మళ్ళీ ఆదివారం కూడా పాల్గొంటున్నాను, ఎక్కడా కూడా చర్చకు రారు. ఎందుకు రారు అంటే ఆమెకి ఇష్యూస్ తెలియదు అంటున్నారు. ఇష్యూస్ తెలియకపోతే తెలుసుకొని మాట్లాడతాం, ఆమె కూడా విద్యావేత్త కదా. కానీ చర్చకు ఎందుకు రావడం లేదు, ఆమెకు ఆమెను అవమానిస్తున్నారు. ఆమెకి ఇష్యూస్ తెలియకపోతే తెలుసుకోగలుగుతుంది, చదువుకున్నాము కదా. కానీ ఇష్యూస్ను డిఫెండ్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు, అందువల్ల ఆమె ఇబ్బంది పడుతుంది. ఆమె వ్యక్తిగత కెపాసిటీ లేక కాదు. సో వ్యక్తిగత పివి నరసరావు కూతురుకు వ్యక్తిగత కెపాసిటీ లేదు అని కూడా నేను అనడం లేదు. కానీ ప్రభుత్వాన్ని సమర్థించడం కష్టమైపోతుంది. వీళ్ళ పిఆర్సి 7.5% ఇస్తామన్నారు, ఎలా సమర్థిస్తారు చెప్పండి? పోనీయండి, మీరు 191,000 ఉద్యోగాలు ఖాళీగా పెట్టారు, ఎలా సమర్థిస్తారు? సో సమర్థించలేని స్థితిలో టీఆర్ఎస్ ఉంది. అందుకే అభ్యర్థి రాకపోయినా మంచిదే, మీరు గెలిపించగలండి అంటున్నారు కేసీఆర్. పెళ్లి కూతురు లేకపోయినా మంచిదే, పెళ్లి చేసిరా అని పురోహితులు చెప్తున్నారు, కత్తికి పెళ్లి చేసిరా అని. సో ఆ రకంగా తయారయ్యారు. ఇప్పుడు ఇక బీజేపీ టీఆర్ఎస్ పైన విమర్శిస్తుంది, టీఆర్ఎస్ బీజేపీ పైన విమర్శిస్తుంది. కానీ రియాలిటీ ఏంటి, ఇద్దరు వారి వారి దాచుకుంటున్నారు. ఇవాళ మీరు గమనించండి,
నిన్న చర్చ మాకు జరిగింది. నిన్న చర్చలో పిఆర్సీ నివేదిక ఇవ్వలేదు అంటాడు బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ. పిఆర్సీ ఇంకా తమ నివేదికను సమర్పించలేదు అంటున్నాడు. ఏమన్నా ఆశ్చర్యం వేస్తుంది, ఆ నివేదిక నా టేబుల్ మీద ఉన్నది, నేను ఇప్పటికి దాదాపు అంతా చదివాను. సో మన ఈ సిట్టింగ్ ఎమ్మెల్సీకి పిఆర్సీ నివేదిక సబ్మిట్ అయిందో లేదో కూడా తెలియకపోతే ఇక పిఆర్సీ మీద పోరాటం వేడుకలు ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలకు చెందిన వారికి రోజు రాజకీయాల్లో తలమునకలవడే తప్ప ప్రజా సమస్యలను అధ్యయనం చేసే సమయం కూడా ఉండదు. కెపాసిటీ లేక కాదు, నేను అది కూడా చెప్తున్నా. ఆయన రామచంద్రరావు కెపాసిటీ లేదా? ఆయన క్రిమినల్ లాయర్ కదా. కెపాసిటీ ఉన్నా కూడా తమ ప్రభుత్వాల నిర్ణయాలు సమర్థించుకునే స్థితిలో లేరు. తమ రాజకీయ కార్యకలాపాల్లో మునిగితేరి ప్రజా సమస్యలను అధ్యయనం చేసే టైం కూడా ఉండలేదు. ఇప్పుడు పిఆర్సీ నివేదిక రాలేదంటే ఏం చెప్తాము? ఇంకోటి అంటారు సిపిఎస్ అనేది పార్లమెంట్ చట్టం అని కూడా తెలియదంటారు. అరే ఎంత ఎంత ఆశ్చర్యమేది, పిఎఫ్ఆర్డీఏ చట్టం పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చింది కదా. నిన్న ఓపెన్ గా టీవీ ప్రోగ్రామ్ అంటాడు, మేము అధికారంలోకి వస్తే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు పరుస్తామని బయటకు వచ్చేయమంటున్నారు. తెలంగాణలో సిపిఎస్ రద్దుకు మేము అనుకూలం. నేను ఒకటే మాట అడిగిన, అయ్యా సిపిఎస్ రద్దుకు నువ్వు అనుకూలం అంటున్నా కదా, ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక్క రాష్ట్రం పేర్యం సిపిఎస్ రద్దయింది చెప్పండి నేను. అంటే బెంగాల్లో ఆపారంట, బెంగాల్ ఆపింది లెఫ్ట్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాదు. సో ఇలా తలా తోక లేకుండా ఆన్సర్లు చెప్తుంటే సిపిఎస్ నోమో పార్లమెంట్ చట్టం ద్వారా వస్తే రాష్ట్రంలో మేము రద్దు చేస్తామంటారు. సో విచిత్రంగా ఉంది, పోలి రాష్ట్రంలో రద్దు చేస్తే అవకాశం ఉందనుకున్నాం. మరి మీరు అధికారంలో ఉన్నారు ఎందుకు చేయలే? మీరు మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నారు, సిపిఎస్ రద్దయిందా? కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, సిపిఎస్ రద్దయిందా? మీరు ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నారు, సిపిఎస్ రద్దయిందా? బీహార్లో అధికారంలో ఉన్నారు, సిపిఎస్ రద్దయిందా? అస్సాంలో అధికారంలో ఉన్నారు, సిపిఎస్ రద్దయిందా? మరి ఎక్కడా కాకుండా తెలంగాణ ఎట్లా రద్దు చేస్తారు? ఆన్సర్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాల పైన భర్తీ పైన మీరు నోటిఫికేషన్ల పైన బ్యాన్ విధించారంటే ఆన్సర్ లేదు. ఒకటే ఆన్సర్, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే టీఆర్ఎస్ కు మద్దతు. అయ్యా మేము టీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్నాం కదా, నేను ఇద్దరిని ప్రశ్నిస్తున్నాం, నేనే కాదు నేను టీడీపీ అభ్యర్థి రమణ గారు కూడా ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మరి ఆయన కూడా టీఆర్ఎస్ మద్దతు అందామా? సో ఎవరు కేంద్రాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు టీఆర్ఎస్ మద్దతు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్దతు ప్రశ్నిస్తే బీజేపీకి మద్దతు. అరే ఇది ఎక్కడ తీరి అయ్యా, మేము రెండు ప్రభుత్వాల తప్పులు ఎత్తి చెప్తున్నాం కదా. సో అంటే ప్రజా సమస్యలు అధ్యయనం చేసే సమయం ఉండదు, ప్రజా సమస్యలపై నేను సమర్థించుకునే సమయం ఉండదు. ఇలా గింజులాడుకుంటున్నారు, ఇలా పెట్రోల్ ధర 100 రూపాయలు అవుతుంది, బీజేపీ అభ్యర్థి ఏమని ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థించుకుంటాడు? గ్యాస్ ధర 225 పెంచింది డిసెంబర్ నుంచి, ఏమని సమర్థించుకుంటాడు? డీజిల్ ధరలు పెరిగాయి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఐటీఐఆర్ రద్దు అయింది, సమర్థించుకోలేరు కదా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రభుత్వం జాతీయ హోదా లేదు, ఏమని సమర్థించుకుంటారు? ఇన్కమ్ ట్యాక్స్ మిడిల్ క్లాస్ రిలీఫ్ లేదు, ఏమని సమర్థించుకుంటారు? ఇక టీఆర్ఎస్ కేతే పరిస్థితి అడుగడుగున వ్యతిరేకత, ఇలా ఉద్యోగుల వ్యతిరేకత, నిరుద్యోగుల వ్యతిరేకత, ప్రమోషన్ లేవు, నీకు పిఆర్సీ లేదు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం అలాగే వచ్చింది, నిరుద్యోగుల నియామకాలు లేవు, డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు లేవు, రాష్ట్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వం లేదు. అందువల్ల రాజకీయ గోళ, రాజకీయ అల్లరి, అందువల్ల స్ట్రేట్ గా ఇష్యూస్ పైన 1, 2, 3, 10 ఇష్యూస్ పైన మీరు మాట్లాడండి, సెన్సిబుల్ గా మాట్లాడండి. 5 నిమిషాలు పిఆర్సీ పైన మాట్లాడండి, నేను ఛాలెంజ్ చేస్తా, మాట్లాడలేదు, లేదు అసలు పిఆర్సీ నివేదిక ఇవ్వలేదు, ఇంకా పిఆర్సీ సపోర్ట్ సబ్మిట్ చేయలేదంటే నేను ఏం మాట్లాడతా? పిఆర్సీని చదివి దాన్ని రోజు చెప్తున్నా మేము, సరే మేము ఇంకా పిఆర్సీ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు అంటున్నారు. ఇక ఆ స్థాయిలో రాజకీయ చర్చ జరిగితే ఇగ్నోరెన్స్ తో రాజకీయ చర్చ జరిగితే ఎట్లా? రాజకీయ చర్చ అనేది ఎన్లైటన్మెంట్ తో జరగాలి. సో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒకరికొకరు పార్టీలు విమర్శించుకుంటున్నాయి, కానీ రియాలిటీలో సబ్జెక్టు లేదు, విషయం తెలియదు, అసలు కేవలం రాజకీయ అల్లరి, రాజకీయ గోళ. దీనివల్ల విద్యావంతులు ఆకర్షితులు అవుతారా? మీరు చూడండి 17వ తారీఖు కౌంటింగ్ లో తేలిపోతుంది కదా ఎంత ఆకర్షించారు. యా రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ మహా అనాలిసిస్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ కి పాజిటివ్ మహా న్యూస్.